ప్రాధాన్యత కలిగినటువంటి సమావేశం. ఈ సమావేశంలో సుదీర్ఘంగా చర్చించిన తర్వాత నిర్ణయించింది ఏంటంటే, రేపు 13వ తేదీ నాడు నల్గొండ పట్టణ కేంద్రంలో ఒక భారీ బహిరంగ సభతో మరోసారి కృష్ణా జలాలకు సంబంధించినటువంటి అంశం మీద ఉద్యమానికి శ్రీకారం చుట్టడానికి కూరుకుంటున్నాం. నల్గొండ సభ మరోసారి ఉద్యమ శంఖారావాన్ని పూరించనున్నది. ఇది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మీద అవసరమైన ఒత్తిడిని తీసుకొని వచ్చి తెలంగాణ ప్రజల ప్రయోజనాలు నెరవేరేటట్లుగా ఉద్యమానికి శ్రీకారం చుట్టాలని చెప్పి నిర్ణయించడం జరిగింది. వాస్తవంగా కేఆర్ఎంబీకి, కృష్ణా రివర్ బోర్డు మేనేజ్మెంట్కు, ఈ బోర్డుకి కృష్ణా ప్రాజెక్టులను అప్పచెప్పడం ద్వారా ఇరు రాష్ట్రాలకి తెలంగాణ ప్రభుత్వము, అటు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము తెలంగాణ ప్రజల యొక్క జీవనాధారమైనటువంటి వాళ్ళ జీవన్మరణ సమస్య, తెలంగాణ ప్రజల జీవన్మరణ సమస్య ఇది, కృష్ణా నీళ్ళు అనేటువంటివి, మంచినీళ్ళు, సాగునీళ్ళు. ఈ జీవన్మరణ సమస్య మరోసారి తెర మీదకి వస్తుంది. శాశ్వతంగా నీటి సమస్యను పరిష్కరించి మనం కానీ అటువైపు ఉండేటువంటి ప్రజలు కానీ ఎవరి వాటా వాళ్ళు దక్కించుకొని వాళ్ళ వాళ్ళ శక్తి మేరకు, అవసరమైన మేరకు ప్రాజెక్టులు కట్టుకొని ప్రజల అవసరాలు తీర్చాలనేటువంటి సంకల్పంతో మనం ఆనాడు తొలినాళ్ల నుంచి కూడా ఒకే వైఖరితో ఉన్నాం. కానీ వాళ్ళ దురదృష్టవశాత్తు తెలంగాణలో ఇప్పుడు ఉండేటువంటి రాష్ట్ర ప్రభుత్వం చాలా పెద్ద తప్పు చేసింది, తీరని అన్యాయం చేసింది. కనీసం కేఆర్ఎంబీ మీద మీటింగ్ పెట్టేటప్పుడు, ఢిల్లీలో మీటింగ్ జరిగేటప్పుడు చాలా యథాలాపంగా ఉండి దాని మీద అప్రమత్తంగా ఉండకుండా వాళ్ళకి ఏం పట్టనట్లు ఉండి చాలా క్యాజువల్గా తీసుకున్నారు. దాని ఫలితం వల్ల రెండు రాష్ట్రాలు ఆమోదించిన కారణంగా రెండు ప్రాజెక్టులు కూడా ఇవాళ కేంద్ర పరిధిలోకి వెళ్ళిపోయినాయి. పోలీస్ పహారాలో నీటిపారుదల, అది కూడా వాళ్ళ దయాదాక్షిణ్యాలతో నడవాల్సినటువంటి ఒక దుస్థితికి ఇలా తెలంగాణలో ఉండేటువంటి ప్రభుత్వం ప్రధాన కారణమైంది. కనీసం ఇంత పెద్ద నిర్ణయం జరిగేటప్పుడు ఎవరిని సంప్రదించకుండా, రాష్ట్రంలో ఉండేటువంటి ప్రధాన ప్రతిపక్షాన్ని సంప్రదించకుండా, ఈ రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజల ప్రయోజనాల కోసం ఉండేటువంటి ఇతర రాజకీయ పార్టీలను కానీ ఎవరిని సంప్రదించకుండా, నిపుణులను సంప్రదించకుండా వాళ్ళు పోయి ఆమోదం తెలిపి రావడం అనేటువంటిది, ఇది రాష్ట్ర ప్రయోజనాలకు గొడ్డలి పెట్టు. శాశ్వత ప్రయోజనాల కోసం మనం రాష్ట్రాన్ని సాధించుకుంటే ఇవాళ వాళ్ళు ఈ ప్రయోజనాలని పణంగా పెట్టడం జరిగింది ఈ రాష్ట్ర ప్రభుత్వం. ఖచ్చితంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం చేసినటువంటి ఘోరమైనటువంటి తప్పిదానికి రాష్ట్ర ప్రజానీకానికి క్షమాపణ చెప్పాలి. ముందు క్షమాపణ చెప్తూ ఇప్పటికైనా అఖిలపక్షాన్ని ఢిల్లీకి తీసుకొని పోవాలి. మన డిమాండ్ను కేంద్ర ప్రభుత్వం ముందు పెట్టి బలం పటిష్టంగా వాదించి మన వాటా మనకు దక్కేటట్లుగా చర్యలు తీసుకోవాలి. అప్పటి వరకు ఈ పోరాటాన్ని మనం కొనసాగిస్తూనే ఉంటాం వివిధ రూపాలలో, వివిధ దశలలో. ఖచ్చితంగా బీఆర్ఎస్ తెలంగాణ ప్రజల్ని సమాయత్తం చేస్తుంది, తెలంగాణ ప్రజలకు ఇంటింటికి ఈ అంశాన్ని తీసుకొని పోతుంది. ఒక నల్గొండ సభతో ఆగబిది తెలంగాణ ప్రజల ప్రయోజనం నెరవేరేదాకా కృష్ణానది నీళ్ళలో న్యాయబద్ధంగా మనకు రావాల్సినటువంటి నీటి వాటా కేంద్రం తేల్చేదాకా ఈ పోరాటం అనేటువంటిది ఆగదు. మనం వాళ్ళు అడుగుతున్నటువంటిది ఏమడుగుతున్నాం, కేంద్ర ప్రభుత్వము 9 ఏళ్ళు నాంచి 9 ఏళ్ల తర్వాత ఎన్నికల ముందు మన నీటికి సంబంధించినటువంటి, నీటి వాటాకు సంబంధించినటువంటి అంశాన్ని ట్రిబ్యునల్కు రిఫర్ చేసింది. ట్రిబ్యునల్కి రిఫర్ చేయమని ప్రారంభంలో అడిగితే సుప్రీంకోర్టులో కేసు విత్డ్రా చేసుకోండి, మేము రిఫర్ చేస్తామని చెప్పి ఏళ్ళకేండ్లు సాగదీస్తున్నారు ఏ కారణం లేకుండా. కాబట్టి ఇవాళ మేము చేస్తున్న డిమాండు ఈ రాష్ట్ర ప్రభుత్వం అందరినీ కలుపుకొని ప్రజల ప్రయోజనాల కోసం కేంద్ర ప్రభుత్వం దగ్గర పట్టుబట్టాలి. మేము సిద్ధంగా ఉన్నాం.
ఆరు మాసాల కాలంలోనే, ఈరోజు నుంచి ఆరు మాసాల కాలంలోనే ట్రిబ్యునల్ తన తీర్పును వెలువరించేటట్లుగా చర్యలు తీసుకోవాలి. ప్రాజెక్టుల యొక్క నీటి కేటాయింపు లేదా కృష్ణానదిలో మన రాష్ట్ర కేటాయింపు జరగడానికి ఒక దశాబ్దం పడితే మనం ప్రాజెక్టులు ఎప్పుడు కట్టుకోవాలి? మనకు అవసరమైనటువంటి ప్రాజెక్టులు ఎప్పుడు నీళ్లను సద్వినియోగం చేసుకోవాలి? కాలం గడిచే కొద్ది జరిగేటువంటి ఎస్కలేషన్ ఏదైతే ఉంటుందో, స్టీలు, సిమెంటు, లేబర్ కాంపోనెంటు ఇతరవన్నీ కూడా పెరగడం మూలంగా ప్రాజెక్టుల యొక్క భారం తడిసి మోపడంత అవుతుంది, అది ప్రజలకు అత్యంత భారం అవుతుంది. కాబట్టి ట్రిబ్యునల్ యొక్క టైం ఫ్రేమ్ అనేటువంటిది ఆరు మాసాల్లో ఖచ్చితంగా జరగాలి అనేటువంటిది మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఆ డిమాండ్ సాధించే వరకు తప్పకుండా మనం అందరం కలిసి పోవాల్సి ఉంటుంది. ఇలా దీని పర్యవసానం ఏంది? మీరు అనాలోచితంగా చేసినటువంటి ఈ తప్పిదానికి, ఘోరమైనటువంటి అన్యాయానికి ఇవాళ తెలంగాణకు అవసరమైనటువంటి మంచినీళ్ళని తీసుకోవాలన్నా, తెలంగాణకు అవసరమైనప్పుడు కరెంటును ఉత్పత్తి చేసుకోవాలన్నా, మన హెడల్ ప్రాజెక్ట్స్ రెండు కూడా శ్రీశైలం మీద, నాగార్జున సాగర్ మీద ఉన్నాయి. మనకు అవసరమైనప్పుడు మన కరెంటు మనం ఉత్పత్తి చేసుకుందామంటే కూడా ఇవాళ కేఆర్ఎంబి యొక్క పర్మిషన్ తీసుకోవాలి, వాళ్ళ దాక్షిణ్యాల మీద ఆధారపడాలి. సాగునీళ్ళని తీసుకోవాలన్నా వాళ్ళ దాక్షిణ్యాల మీద ఆధారపడాలి. అందుకే నీటి వాటా తేలే వరకు, రెండు రాష్ట్రాల నీటి వాటా తేలే వరకు కేఆర్ఎంబి పరిధిలో ఈ ప్రాజెక్టులను పెట్టవద్దు అని చెప్పి ఆపుతూ వచ్చినాం మనం. కేసీఆర్ పరిపాలన, కేసీఆర్ ముందు చూపుతో ఆయన వ్యూహంతో కేంద్ర ప్రభుత్వం ఒత్తిడి తెచ్చినా, వాళ్ళు బ్లాక్మెయిల్ చేసే ప్రయత్నం చేసినా ససేమిరా అని ఒక్కనాడు కూడా అంగీకరించలే, పెండింగ్లో పెట్టినారు. మీరు వచ్చిన పుణ్యానికి రెండేళ్లకే మీ పరిపాలన యొక్క పాపం ఇలా కృష్ణానది నీళ్ళని కృష్ణార్పణం చేసేసినారు. ఎవరి ప్రయోజనం నెరవేర్తే దీని నుంచి ఇంత అనాలోచితంగా ఎట్లుంటారు? ఇంత దుర్మార్గమైనటువంటిది ఇది. కాబట్టి రేపటికైనా ఆరు మాసాల లోపల మన నీటి కేటాయింపులు, మన హక్కు సమానమైనటువంటి సమభాగమైనటువంటి హక్కును మనం డిమాండ్ చేస్తూ ఉన్నాం. తెలంగాణ నుంచి మన హక్కు మనకు తెలియ వరకు ఈ ఒత్తిడి, ఈ పోరాటం కొనసాగాల్సిందే. ఒకవైపు ప్రభుత్వం నిజంగానే మెడకేసుకొని బాధ్యత తీసుకొని సాధించడానికి ముందుకు పోతే, బాధ్యత గల ప్రతిపక్షంగా ఈ ప్రజల హక్కుని పరిరక్షించడం కోసం మేము ఎల్లప్పుడూ సిద్ధమే. కానీ ప్రజాక్షేత్రంలో పోరాటాన్ని మాత్రం వదిలేదు లేదు, ఖచ్చితంగా ఈ పోరాటాన్ని ముందుకు తీసుకొని పోతాం. మీరు చేసినటువంటి తప్పిదానికి నేను ఇంతకుముందు చెప్పినట్లు ఖచ్చితంగా మీరు క్షమాపణ చెప్పవలసిందే రాష్ట్ర ప్రజానికి. కానీ చిన్న చిన్న తప్పు కాదండి ఇది. తెలంగాణ ఉద్యమం పుట్టిందే అలా కేసీఆర్ శ్రీకారం చుట్టిందే, తెలంగాణ స్వరాష్ట్ర పాలన కోసం ఉద్యమాన్ని ప్రారంభించిందే నీళ్ల కోసం. ప్రధానమైనటువంటి అంశం నీళ్లు. లక్షలకు లక్షల మంది రైతాంగం బతుకుదేరు లేక వలసలు పోయి వ్యవసాయము, గ్రామీణ జీవనం చిత్రమైనటువంటి పరిస్థితి. అలా కరెంటు బాధలు, మంచినీటి బాధలు, వ్యవసాయ బాధలు, బోర్లు ఎండిపోయినటువంటి బోర్లు, కాలిపోయేటువంటి మోటార్లతో తెలంగాణ దుఃఖమయమైనటువంటి స్థితిలోంచే కదా తెలంగాణ ఉద్యమం పుట్టింది. రైతాంగానికి ఒక భరోసానిచ్చి, కరెంట్ ఇచ్చి, నీళ్ళు ఇచ్చి, పెట్టుబడులు ఇచ్చి, చిన్న చిన్న ప్రాజెక్టులను కంప్లీట్ చేసుకొని, పెండింగ్ ప్రాజెక్టులను కంప్లీట్ చేసుకొని, మిషన్ కాకతీయ చేపట్టి, భారీ ప్రాజెక్టులకు రూపకల్పన చేసుకొని, ఇంత దూరం ప్రయాణం చేసుకొని వచ్చినాక ఇక రెండేళ్లకే ఈ నీళ్ళని తీసుకు, ఈ హక్కు, తెలంగాణ ప్రజల హక్కును కాల రాసేటువంటి విధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రవర్తించినటువంటి తీరు చాలా చాలా అభ్యంతరకరం. బాధ అనిపిస్తుంది అసలు ఇంత బాధ్యతారహితంగా ఎట్లా ఉంటుంది ఒక రాష్ట్ర ప్రభుత్వం అని చెప్పి. మొన్న జనవరి 17వ తారీఖు నాడు జరిగినటువంటి సమావేశంలో వాళ్ళు అంగీకరించి వచ్చిన తర్వాత వెంటనే హరీష్రావు గారు ఒకరోజు, నేను ఒకరోజు ప్రెస్ మీట్ పెట్టినాం, ఇక్కడే మాట్లాడినాం, ఆ రోజే వివరించినాం. అక్కడ సంతకాలు పెట్టొచ్చి రాష్ట్ర ప్రభుత్వం అంగీకరించి తర్వాత వచ్చి వాళ్ళు ఏదో మినిట్స్లో రాసుకున్నారు కానీ మాకు అంగీకారం కాదని మేము ఇండిచ్చి లేఖ రాసినామని చెప్తారు చిన్నపిల్లలాగా. దానికే కట్టుబడాలి కదా మరి. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వము చాలా ఘోరమైనటువంటి తెలంగాణ ప్రజల యొక్క ప్రయోజనాలకు గొడ్డలి పెట్టుగా ఉండేటువంటి నిర్ణయం తీసుకొని కృష్ణా ప్రాజెక్టులను ఉమ్మడి యాజమాన్యం కింద, అంటే కేంద్ర యాజమాన్యం కింద ఉండేటట్లుగా, కేంద్ర యాజమాన్యం అంటే ఏముందండి, ఆంధ్ర ప్రయోజనాన్ని నెరవేరుతుంది. మొదటి నుంచి వాళ్ళు కోరుతున్నారు అదే కదా. తెలంగాణ తన అజమాయిషీ లేకుండా
ఎగువన రాష్ట్రం కాబట్టి వాళ్ళ నీళ్ళు వాళ్ళు తీసుకుంటే మాకు ఇబ్బంది అవుతుంది అనేటువంటి కారణంతో ఏ ప్రభుత్వం ఉన్నా ఆనాడు చంద్రబాబు ప్రభుత్వం ఉన్నది వాళ్ళు జగన్ ప్రభుత్వం ఉన్నా వాళ్ళ ప్రయోజనం ఒకటే, నీళ్ళు కిందికి రావాలి. తెలంగాణ తన వాడ తను వాడుకునేటువంటి క్రమంలో కూడా అనేక రకాల అభ్యంతరాలు, పవర్ జనరేషన్ చేస్తే కంప్లైంట్ చేస్తారు, మంచినీటి కోసం తీసుకుంటే కంప్లైంట్ చేస్తారు, మనం ప్రాజెక్టు కట్టుకుంటే కంప్లైంట్ చేస్తారు. ఇవన్నింటినీ అధిగమించుకుంటూ మెల్లిమెల్లిగా వ్యూహాత్మకంగా ఇలా పాలమూరు రంగారెడ్డి 80% పూర్తి చేసింది కేసీఆర్ గారు. ట్రయల్ రన్ అయిపోయింది, ఓన్లీ పార్వాటి కాలువలు మాత్రమే ఇప్పుడు చేయవలసినటువంటి పని మిగిలింది అంతే. పాత ప్రాజెక్టులు దాదాపు పూర్తి చేసుకున్నాం, మళ్ళీ ఇవన్నీ కూడా ప్రశ్నార్థకం కావా భవిష్యత్తులో మీరు తీసుకునేటువంటి నిర్ణయాల మూలంగా. అందువల్ల కేంద్రం ఖచ్చితంగా స్పందించి ట్రిబ్యునల్ 6 మాసాల లోపల తీర్పు ఇచ్చేటువంటి విధంగా ఒకవైపు ఉద్యమాన్ని బలోపేతం చేస్తాం, ఉద్యమానికి శ్రీకారం చుట్టి దీన్ని బలోపేతం చేస్తాం ప్రజాక్షేత్రంలో, రెండో వైపు అటు కేంద్రం మీద ఇటు రాష్ట్ర ప్రభుత్వం మీద తీవ్రమైనటువంటి ఒత్తిడి పెడతాం. ఈ తెలంగాణ ప్రజల జీవన మరణ సమస్య, ఇది రాజకీయ ఉద్దేశాలు లేవు ఎవరికి కూడాను. నీళ్లు తప్ప, నీళ్లు లేకపోతే తెలంగాణ ఎందుకండి, తెచ్చిందే తెలంగాణ నీళ్ళ కోసం. ఆ నీళ్ళనే మీరు గంగార్పణం చేసేస్తే, కృష్ణార్పణం చేసేస్తే ఆ పాలన ఎందుకు ఇంకా. కాబట్టి కేంద్ర ప్రభుత్వం తన ట్రిబ్యునల్ ద్వారా జరిగేటువంటి ఆ పరిష్కారం 6 మాసాల్లో తప్పకుండా చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం క్షమాపణ చెప్పాలి. అదేవిధంగా ఇప్పటికైనా దేశజాలకు పోకుండా రాజకీయాల కోణంలో ఆలోచించకుండా తెలంగాణ ప్రజల ప్రయోజనం నిజంగా మీకు పడితే 9.5 ఏళ్ల కాలం పాటు పరిపాలన చేసినటువంటి పార్టీ వాళ్ళ ప్రతిపక్షంలో ఉంది, బాధ్యత గల ప్రతిపక్షంలో ఉంది. వాళ్ళ తిండి గింజలు కరువైన నాటి నుంచి వాళ్ళ దేశానికి అన్నం పెట్టే స్థితికి తెలంగాణ తెచ్చినటువంటి బాధ్యత పోషించింది కేసీఆర్ ప్రభుత్వం. ఇప్పుడు మెసేజం ఎందుకు మీకు, కూర్చోబెట్టి మాట్లాడచ్చు కదా, అందరిని పిలిచి మాట్లాడచ్చు కదా, ఈ సమస్య ఉంది ఏం చేద్దాం, ఎట్లా ముందుకు పోదామని మాట్లాడచ్చు కదా. ఆ పని చేయకుండా గత ముఖ్యమంత్రిని గత పరిపాలనను తిట్టడమే అజెండాగా పెట్టుకొని ముందుకు సాగుతారా మీరు? నీళ్ళ గురించి మాట్లాడబడి నీళ్ళ హక్కును కాపాడమంటే. అందుకోసమే రేపు 13వ తారీఖు నాడు నల్గొండలో ఒక భారీ బహిరంగ సభ ద్వారా ఈ అంశాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకొని పోవడానికి శ్రీకారం చుడుతున్నాం. ఈ ఒత్తిడిని పెంచుతాం, ఈ ఉద్యమాన్ని మరింత తీవ్రతరం చేస్తాం, ఖచ్చితంగా ముందుకు సాగుతాం. థ్యాంక్ యూ. అది కేటాయింపు కాదండి, దట్ వాజ్ ఎ టెంపరీ అరేంజ్మెంట్. మేము 7 లోపలనే ఫైనల్ అడ్జుడికేషన్ చేస్తాము. మొత్తానికి మొత్తం 2 రాష్ట్రాల మధ్య 7 లోపల కంప్లీట్గా మీకు ప్రక్రియ కంప్లీట్ అయిపోతుంది, అప్పటిదాకా టెంపరీగా మాత్రమే వాడుకోండి అనేటువంటిది ఆనాటి అంగీకారం. దానికి మేము కట్టుబడి అదే శాశ్వతం అంటే మరి అలా కృష్ణానదిలో 50% ఎందుకు కొడతాం? ట్రిబ్యునల్ యొక్క ఆవశ్యకత ఎందుకుంది? సుప్రీంకోర్టులో ఎందుకు కేసేసినాం మేము? కేంద్రం మళ్ళీ మమ్మల్ని కోర్టులో ఉన్న పెన్షన్ విత్డ్రా చేసుకోండి, మీరు ట్రిబ్యునల్కు మేము రిఫర్ చేస్తామని చెప్పి కేంద్రం ఎందుకు చెప్పింది? ఇప్పుడు మళ్ళీ ట్రిబ్యునల్కి ఎందుకు రిఫర్ చేసింది కేంద్రం? కేంద్రం ఎందుకు రిఫర్ చేసింది ట్రిబ్యునల్కు? ఆ నీళ్ళే ప్రామాణికమైతే, ఆ కేటాయింపే ప్రామాణికమైతే మరి పంచాయతీ ఎందుకు ఉంది? అలా ఫైనల్ అడ్జుడికేషన్ ఆఫ్ మ్యాటర్ ఈజ్ స్టిల్ పెండింగ్, అది జరగడం కోసమే ట్రిబ్యునల్ గతంలో ఒక నిర్దిష్ట కాల వ్యవధి పెట్టలే, కాలయాపన చేసిండు, అందుకే ఇవాళ మేము డిమాండ్ చేస్తున్నాం. ట్రిబ్యునల్కు రెఫర్ చేసింది ప్రభుత్వం ఇటీవల కానీ ఎన్నికల ముందు, నిర్దిష్ట కాల పరిమితి 6 మాసాలు పెట్టమని మేము డిమాండ్ అందుకే చేస్తున్నాం. రేపు తెలుసండి ట్రిబ్యునల్ తెలంగాణకి ఎంత ఉందో, ఆంధ్రకి ఎంత ఉందో నీళ్లు. విజేష్ కుమార్ ట్రిబ్యునల్ ఇంతకుముందు ఇచ్చిన ఫైండింగ్స్ ఉన్నాయి కదా, గతంలో ఇచ్చినటువంటి అలొకేషన్స్ 75% డిపెండబిలిటీ మీద తీసుకున్నారు గతంలో, తర్వాత కాలంలో దాన్ని 65% డిపెండబిలిటీకి విజేష్ కుమార్ ట్రిబ్యునల్ తీసుకుంది. ఆ లెక్కన తీసుకున్నప్పుడు కృష్ణానది నీళ్లలో గతంలో నిర్దేశించిన 811 కంటే ఇలా 1080 TMCల నీళ్ళు వస్తాయి. ఆ 1080 TMCల నీళ్లు తెలంగాణ ఆంధ్ర మధ్యలో పంపకం జరిగితే 540 TMCల నీళ్లు తెలంగాణకు వస్తాయి. దట్ ఈస్ అవర్ ఆర్గ్యుమెంట్. ఈ ఆర్గ్యుమెంట్ తెలంగాణ ప్రజల కోసం బలంగా చేయమని, చేయడానికి పూనుకోమని రాష్ట్ర ప్రభుత్వానికి చెప్తున్నాం. ఓ పటిష్టమైన వాదనకు సిద్ధపడాలి. అది చేయమంటే రాష్ట్ర ప్రయోజనాలకు సంబంధించింది ఏమంటే యాండో పగుళ్ళు వస్తే, యాండో ఇంత పోతే దీని మీద మేము కేసు పెడతాం, దీని మీద ఇది చేస్తాం, ఇది ఆ చర్చ.
రాష్ట్ర ప్రయోజనాలు పెట్టావా? చెప్పాను కదండి ఇప్పుడే. ఏమండి హిస్ స్టేట్మెంట్ అండ్ ఇస్ వాట్ ఎవర్ హియర్ సెట్, ఇట్ ఈస్ అన్ అబ్సర్డిటీ. ఐ డేర్ సే ఇట్ ఈస్ అన్ అబ్సర్డిటీ. దట్ ఇస్ వాట్ ఐఎమ్ సేయింగ్. ఐఎమ్ ఆల్సో ఎక్స్ మినిస్టర్ ఆఫ్ ద స్టేట్. ఐఎమ్ ఈక్వల్లీ రెస్పాన్సిబుల్ ఫర్ ద పీపుల్. ఇట్ డజంట్ మీన్ దట్ యూనియన్ మినిస్టర్ వాట్ ఎవర్ హీ సేస్ దట్ ఈస్ బైండింగ్ ఆన్ అస్. హీ హాజ్ బ్లఫ్డ్, హీ హాజ్ స్పోకెన్ ఆఫ్ ద రికార్డ్. ఇట్స్ నాట్ యాజ్ పర్ ద రికార్డ్. వినండి నేను చెప్పేది. యు హావ్ రేజ్డ్ ఆన్ రికార్డ్. వాట్ ఈస్ ఆన్ రికార్డ్? హీ స్టేట్మెంట్ ఈజ్ ఆన్ రికార్డ్. హీ స్టేట్మెంట్ ఈజ్ నాట్ బార్న్ అవుట్ ఆఫ్ ద రికార్డ్స్. ఏ మినిస్టర్ హూ స్పీక్స్ అది రికార్డుల మేరకు ఉండాలి. ఆయన అన్నదేంటి? మీరు చెప్పే ప్రకారంగా, మీ ప్రశ్న ప్రకారంగా గతంలో కేసీఆర్ ప్రభుత్వమే అంగీకరించింది దీనికని కదా మీరు అంటున్నారు. ఆయన అన్నాడని శుద్ధాబద్ధమని నేను అంటున్నా, శుద్ధాబద్ధమని నేను అంటున్నా. ఒకవేళ అదే నిజమైతే మరి ఆనాడు ఆ ప్రభుత్వం ఒప్పుకుంటే మొన్న 17 జనవరి నాడు కేంద్ర ప్రభుత్వం ఎందుకు మీటింగ్ పెట్టింది? సింపుల్ లాజిక్, 17 జనవరి నాడు మీటింగ్ పెట్టింది. దిస్ మీటింగ్ ఈజ్ ఇన్ కంటిన్యూషన్ ఆఫ్ ది అర్లియర్ మీటింగ్ దట్ ది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా హెస్ ఆల్రెడీ హెల్డ్. ఈ మీటింగ్లో 17-1 మీటింగ్లోనే వాళ్ళు చెప్పినా నేను ఇంతకుముందు చదివి వినిపించిన మీడియా సమావేశంలో. ఇంతకుముందు ఏది 17 తర్వాత జరిగిన మీడియా మిత్ర సమావేశంలో నేను చదివి వినిపించిన బోత్ ది స్టేట్స్ ఎట్ ది ఇంజనీరింగ్ చీఫ్ లెవెల్ అండ్ కేఆర్ఎంబి విల్ డిస్కస్ అండ్ ఫైనలైజ్ ది ప్రోటోకాల్స్ ఆఫ్ హ్యాండింగ్ ఓవర్ ది నారాయణసాగర్ డ్యామ్ అండ్ శ్రీశైలం డ్యామ్ అండ్ ఆల్ 5 ప్రయారిటైజ్డ్ కాంపోనెంట్స్. ఇది చెప్పి నెక్స్ట్ దాంట్లో బోత్ ది స్టేట్స్ విల్ హ్యాండ్ ఓవర్ 15 ప్రయారిటైజ్డ్ కాంపోనెంట్స్ అవుట్లెట్స్ ఆఫ్ నాగార్జునసాగర్ ప్రాజెక్ట్ అండ్ శ్రీశైలం ప్రాజెక్ట్ టు కేఆర్ఎంబి విదిన్ 1 మంత్ టైం. ఇది 17-1 నాడు ఇది 2 రాష్ట్రాల వాళ్ళు ఆమోదించారు అని చెప్పి 17-1 నాడు మినిట్స్ ఆఫ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. లెట్ ది యూనియన్ మినిస్టర్ షో వెన్ కేసీఆర్ గవర్నమెంట్ హ్యాస్ అగ్రీడ్ విదిన్ సో మచ్ రికార్డ్. తర్వాత ఇది మొన్న ఫస్ట్ ఫిబ్రవరికి దీంట్లో వీళ్ళిద్దరు కూడా అంగీకరించిన తర్వాత ఏం జరుగుతుంది అనేటువంటిది. విన్ ఆల్ ది అవుట్లెట్స్ ఆర్ హ్యాండెడ్ అవుట్ టు ద కేఆర్ఎంబి, దీస్ విల్ బి అండర్ ది కంట్రోల్ ఆఫ్ కేఆర్ఎంబి అండ్ విల్ బి మ్యాన్డ్ బై ది స్టాఫ్ ఫ్రమ్ బోత్ ది స్టేట్స్ ఇన్ ఈక్వల్ ప్రపోర్షన్స్. ది స్టాఫ్ విల్ రిపోర్ట్ టు కేఆర్ఎంబి, దో దేర్ శాలరీ అండ్ అదర్ బెనిఫిట్స్ విల్ బి పేడ్ బై ది రెస్పెక్టివ్ స్టేట్ గవర్నమెంట్స్. అయిపోయింది. ఇది మీకు ఇంకా ఇంట్రెస్టింగ్, మీరు అడిగారు కాబట్టి మిత్రమ్మ, ఐఎమ్ కోటింగ్ 3 మినిట్స్ ఆఫ్ ది ఇండియన్ గవర్నమెంట్ దట్ వర్ హెల్డ్. కేంద్ర ప్రభుత్వం యొక్క నేను ఇంతకుముందు చెప్పిన 17-1 కాక, 17-1 జనవరి 1 ఫిబ్రవరి మీటింగ్స్ కాక, లెటర్స్ కాక, గతంలో కేంద్ర ప్రభుత్వం నిర్వహించినటువంటి 3 మీటింగ్లకు సంబంధించినటువంటి మినిట్స్ మీ ముందు పెడుతున్నా. ఒక మీటింగు 20-20, దిస్ ఇస్ 2020లో జరిగింది, 22 అక్టోబర్ 2020. ఈ మినిట్స్ ఉన్నాయి. ఈ మినిట్స్లో తెలంగాణ అంగీకరించినట్లు ఎక్కడ లేదు. ఉంటే అంగీకరించిందని రాయాలి కదా. తర్వాత 2022 మీటింగ్. ఈ 2022 మీటింగ్లో మినిట్స్ ఆఫ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా జలశక్తి వాళ్ళది, దీంట్లో ఎంత క్లియర్గా చెప్తారంటే ఏది 27 మే 2022, ఇది 27 మే 2022. హ్యాండింగ్ ఓవర్ ఆఫ్ శ్రీశైలం నాగార్జునసాగర్ ప్రాజెక్ట్ కేఆర్ఎంబి అనే సబ్జెక్ట్ కింద, ఆ అంశం కింద రాస్తూ ప్రజెంటింగ్ ది అజెండా ఐటమ్ మెంబర్ కేఆర్ఎంబి బ్రీఫ్డ్ అబౌట్ బోర్డ్స్ కన్సెన్సస్ డెసిషన్ టేకెన్ ఇట్స్ 15th మీటింగ్ ఫర్ హ్యాండింగ్ ఓవర్ 15 డైరెక్ట్ అవుట్లెట్స్ కాంపోనెంట్స్ ఆఫ్ శ్రీశైలం అండ్ నాగార్జునసాగర్ ప్రాజెక్ట్స్
బై రెస్పెక్టివ్ స్టేట్స్ టు ది కేఆర్ఎంబి. ఇట్ వాజ్ ఇన్ఫార్మ్డ్ దట్ గవర్నమెంట్ ఆఫ్ ఏపీ హ్యాస్ ఇష్యూడ్ ఆర్డర్స్ ఫర్ ది ట్రాన్స్ఫర్ ఆఫ్ 5 components ఆఫ్ శ్రీశైలం అండ్ 1 component ఆఫ్ నాగార్జునసాగర్ టు కేఆర్ఎంబి. ఇది గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ సంబంధించింది. విత్ ది డైరెక్షన్స్ ఫర్ ఎఫెక్టింగ్ హ్యాండింగ్ ఓవర్ సైమల్టేనియస్లీ విత్ హ్యాండింగ్ ఓవర్ బై గవర్నమెంట్ ఆఫ్ టిఎస్ వైల్ మ్యాచింగ్ గవర్నమెంట్ ఆర్డర్స్ ఫర్ ట్రాన్స్ఫర్ ఆఫ్ 2 components ఆఫ్ శ్రీశైలం అండ్ 7 components ఆఫ్ నాగార్జునసాగర్ బై తెలంగాణ వర్ స్టిల్ అవేటెడ్. తెలంగాణ ప్రభుత్వం సమ్మతి ఇవ్వలే ఇంకా, తెలంగాణ ప్రభుత్వం సమ్మతి ఇవ్వలే ఇంకా అని ఎప్పుడు చెప్తుండ్రు? 22 May చెప్పినారు. 2022-20లో చెప్పలేదు, ఇవ్వలేదు. తర్వాత 23, ఇది 19 May 2023 ఉన్న ఎన్నికల తర్వాత. అందులో కూడా ది స్పెషల్ చీఫ్ సెక్రటరీ ఇరిగేషన్ అండ్ కమాండ్ ఏరియా డిపార్ట్మెంట్ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ స్టేట్ స్టేటెడ్ దట్ దే డు నాట్ అగ్రీ ఫర్ ట్రాన్స్ఫర్ ఆఫ్ ది కాంపోనెంట్స్ ఆఫ్ శ్రీశైలం అండ్ నాగార్జునసాగర్ అండ్ స్ట్రెస్డ్ దట్ ద మ్యాటర్ మే బి రెఫర్డ్ టు ది అపెక్స్ కౌన్సిల్ టు డిస్కస్ కామన్ అసెట్స్ అండ్ టు రివ్యూ ద గెజెట్ నోటిఫికేషన్ నంబర్ 2842 డేటెడ్ 15/7/21. కేఆర్ఎంబికి సంబంధించినటువంటి అయితే గజెట్ ఉందో, ఇది ప్రాజెక్ట్ స్టాండర్డ్ చేసి ఆ గజెట్నే క్వశ్చన్ చేస్తున్నారు వీళ్ళు కాబట్టి అపెక్స్ కౌన్సిల్కి రిఫర్ చేయండి అని తెలంగాణ ప్రభుత్వం అడిగింది, వీళ్ళు సమ్మతిస్తలేరు అని కేంద్ర మినిస్టర్ వాళ్ళు ఇచ్చినారు. కాబట్టి అట్లా బాధ్యత లేకుండా మాట్లాడినటువంటి కేంద్ర మంత్రి గారు ప్రజలను తప్పుదోవ పట్టించే విధంగా ఈ రాష్ట్ర ప్రజలకు అన్యాయం చేసే విధంగా వాళ్ళు మాట్లాడిందంటే ఎవరి ప్రయోజనం కోసం మాట్లాడిందో వాళ్ళు అర్థం చేసుకోవాలి. అధికారంలో ఉన్నది కాంగ్రెస్ పార్టీ, తప్పు మాట్లాడుతున్నది బీజేపీ కేంద్ర మంత్రి. ఎవరి ప్రయోజనం నెరవేరడానికి మాట్లాడుతున్నారు వాళ్ళు? మా మీద నింద వేసి ప్రజలకు అపోహ కల్పించడానికి మాట్లాడుతున్నట్టే ఇక్కడ ఉన్న రాష్ట్ర ప్రభుత్వానికి మేలు చేయాలని కదా వాళ్ళ తలంపు కదా. అందువల్ల ప్రైవేట్ అంగీకారం అనండి, నాకు అర్థం కాదు. రెండు రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వం ప్రతిదానికి రికార్డు ఉంటుంది, మినిట్స్ ఉంటాయి, వర్డ్ టు వర్డ్ రికార్డ్ అవుతుంది. ఆ రికార్డ్స్ ప్రొడ్యూస్ చేస్తున్నాం. కాబట్టి మసిపూసి మారేడుగా ఎవరు చేయలేరు. అసలు నీళ్ళ దగ్గర కాంప్రమైజ్ కేసీఆర్ అవుతాడని నాకు అర్థం కాదు. తెలంగాణ ప్రయోజనాల విషయంలో ఎన్నడా నైండా? ఎంత నిమిషం ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్, ఎక్కడ తెలంగాణకి ఏడ గాయం అవుతుందో, ఏడ ఇబ్బంది అవుతుందో అని ముందు చూపుతోన పసిగట్టి, అవతలలో వ్యూహాలను పసిగట్టి వ్యూహానికి ప్రతి వ్యూహం అల్లుకొని కాపాడుకుంటూ వచ్చింది ఇవాళ రాష్ట్ర ప్రయోజనాలని. మీరు అలాగిన ఎండిపాలెంలో పెట్టి దానం చేసేసినారు, సంతపాన చేసేసినారు. ప్రజలకు అర్థమవుతుంది కదా రేపు చర్చ జరిగే కొద్దీ. థ్యాంక్ యూ. నో, వీఆర్ లీస్ట్ బాదర్డ్ అబౌట్ వాట్ ఎస్పీ హ్యాస్ సెడ్. వీ డోంట్ టేక్ ఇన్ టు కన్సిడరేషన్ ది కమెంట్స్ ఆర్ స్టేట్మెంట్స్ ఆఫ్ ది అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్స్. ఇట్ ఈస్ ద వ్యూ పాయింట్ ఆఫ్ ది స్టేట్ గవర్నమెంట్. మంత్రి అక్కడ ఉండేటువంటి మంత్రి, ఆ జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహించేటువంటి మంత్రి కోమటిరెడ్డి గారు మాట్లాడిన మాటలే ఆమె రీటరేట్ చేసింది. కోమటిరెడ్డి గారు మాట్లాడి ఎట్లా సభ పెడతారో, కేసీఆర్ ఎట్లా తిరుగుతాడో, లేకుంటే ఏమేమి చేస్తారో ఇంత పొడుగు మాట్లాడిండు. ఇక మీ గురువు రాజశేఖర రెడ్డి ఆంక్షలు పెట్టినప్పుడే దుమ్ము లేపినాం. మీ గురువు రాజశేఖర రెడ్డి గారు ఆంక్షలు పెట్టి ఉద్యమాన్ని గొంతు పిసుకుతా అన్నాడే కేసీఆర్ వాళ్ళ జుట్లో తేలిండు. ఇటువంటి మాటలు మాట్లాడి అపాస్పాలు కావద్దు అంటే ఉండండి దయచేసి. ఇప్పుడు ఉద్యమంతో రాష్ట్రం తెచ్చిన వాడు కేసీఆర్, ఇంట్లో కూర్చొని తేలే. ఇద్దరు ఎంపీలతో దేశాన్ని ఒప్పించి తెచ్చిండు. ఎన్ని వ్యూహ ప్రతివ్యూహాలు, ఎంతమందిని ముగ్గులోకి లాగింది, ఎంతమంది చేత అనిపించింది, ఇదంతా చరిత్రనే కదా, కళ్ళ ముందున్న చరిత్రనే. ఇవాళ బాధ్యత గల ప్రతిపక్ష పార్టీ ప్రజాస్వామ్యంలో మేము 39 మంది శాసనసభ్యులు, 15 మంది ఎంపీలు, మొత్తం జిల్లా పరిషత్తులు, ఎమ్మెల్సీలు. ప్రజాస్వామ్యంలో వేర్ ఫర్మిడబుల్ ఫోర్స్ ఇన్ ద స్టేట్. ప్రజాస్వామ్యంలో ప్రధాన ప్రతిపక్ష పార్టీ నాయకుడిని, పార్టీని, వాళ్ళకి సంబంధించిన కార్యక్రమాలను జరగకుండా చేసేటంత అప్రజాస్వామికంగా మీరు పోతే ప్రజలు చూసుకుంటుంటారా?
కానూ నూరుకుంటుందా? ఒక నిమిషంలో కోర్టు పోయి రిలీఫ్ తీసుకొని వస్తాం, మేము ఒకరిని అలాగే చేసేస్తాం. అట్ ఎనీ కాస్ట్ వీల్ హోల్డ్ ద పబ్లిక్ మీటింగ్ ఇన్ నల్గొండ 13th, కమ్ వాట్ మే. ఈ మొదట్లోనే చెప్పిన, అది మీకు అర్థం కాకపోతే ఇంకా నేనేం చేస్తాను. ఐ మేడ్ ఇట్ వెరీ క్లియర్ ఇనిషియల్. థ్యాంక్ యూ. నేను చెప్తి కదన్న దాన్ని మీద.